నమస్తే ఎన్ఎస్ టీవీకి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. దుబ్బాక బీజేపీ ఘన విషయంతో తెలంగాణ మలిదశ పోరాట యోధులకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులకు ఉప్పొంగిన సంతోషాన్ని కలిగించిందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ అన్నారు. దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునాథరావు కేసీఆర్ పార్టీకి చుక్కలు చూపించి డమరకు మోగించడం అమోఘమైన విషయమన్నారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, మోడీ నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పూలమాల వేసి తదనంతరం పాత బస్టర్ నుండి కాంట చౌరస్తా వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చి టపాసులు పేల్చి రంగవలలు చల్లుకున్నారు. బీజేపీ గెలిచినందుకు బెల్లంపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ గుండు చేయించుకొని వినూత్న రీతిలో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామలింగారెడ్డి గారు చనిపోవడం, మళ్ళీ ఎలక్షన్లు రావడం, ప్రచారానికి 3 రోజులు దుబ్బాక వెళ్ళిన క్రమంలో రఘునందన్ రావు గారికింత గెలిస్తే, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే నడి చౌరస్తలో గుండు గీకించుకుంటానని చెప్పేసి నేను మనసులో అనుకోవడం జరిగింది. అందులో భాగంగా రఘునందన్ రావు గారి గెలుపుకు, టీఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది పలికింది దుబ్బాక గడ్డ. ఈరోజు చెప్తున్నాం, టీఆర్ఎస్ ప్రభుత్వానికి పతనం స్టార్ట్ అయింది. మేము ముఖ్యంగా చెప్పేది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి నీ పతనం దుబ్బాక నుంచి శురువైంది. నీ గడీల కోటకు గండి పడ్డది, నీకు వెన్నుపూసల నుంచి భయం పుట్టింది. ఈరోజు సుజాతమ్మ ఓడిపోలేదు, అక్కడ ఓడిపోయింది హరీష్ రావు అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలుపుతున్నాం. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బు ధనదాహంతో దుబ్బాకలో మొత్తం కైవశం చేసుకొని బీజేపీని ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి డబ్బులు మీరు పెట్టినప్పటికీ తెలంగాణ ప్రజలు, దుబ్బాకలో ముఖ్యంగా దుబ్బాక తెలంగాణ ప్రజలు అన్నింటినీ తిప్పికొట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఈ సంకేతం రానున్న 2023కి బాటలు వేసుకున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మొన్నటికి మొన్న ఈరోజు జరిగినటువంటి మ్యాచ్ ఎట్లున్నదంటే, పాపం 3 నెలల కాలం నుంచి కూడా 2020 మ్యాచ్లు స్టార్ట్ అయిపోయినాయి. అదేవిధంగా ఈరోజు కూడా 2020 మ్యాచ్ ఫైనల్ కూడా ఉంది. అదే 2020 మ్యాచ్ ఫైనల్ రోజు ఈరోజు ఫైనల్ డే. మేము కూడా 2020 మ్యాచ్ ఆడినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించేసి కాషాయం జెండాని ఎగరవేయడం అనేది జరిగింది. మేము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు ఎగరవేయడం సత్యం. ఇది నీకు వెన్నుపూసలకి ఎలా పాపం అయిన పరిస్థితి ఎట్లుండదంటే, ముందుకు ఫామ్ హౌస్లో ఆయన ఎన్ని రౌండ్లు వేసిండో కూడా ఆయన తెలియదు కావచ్చు. పాపం ఇక్కడ ఉత్కంఠ భరితం, అక్కడ ఉత్కంఠ భరితం, ఇక్కడ ఉత్కంఠ భరితం, పాపం ఆయనకు అక్కడ ఉత్కంఠ భరితం. ఆయన ఎన్ని రౌండ్లు వేసిండో కూడా ఆయన తెలియదు కావచ్చు. హరీష్ రావు గారికి ఫోన్ చేయడం జరిగింది కావచ్చు, ఏమయ్యా అని అడగడం జరిగింది కావచ్చు. మీరు ఎప్పి జరిగినా, ఇంకెన్ని జిమ్మిక్కులు చేసినా, తెలంగాణ ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారని చెప్పేసి దుబ్బాక నుంచి సంకేతాలు పంపించడం జరిగింది.